హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. నేను పెట్టిన మ్యాక్రమ్ కనీసం చూసారండి, చాలా బాగుంది కదండి. సో ఇవాళ నేను వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదండి, అంటే డెలివరీ తర్వాత లూజ్ స్టమక్ ఉంటుంది కదండి, చూడడానికి కొంచెం ఎక్కువగా పెద్దగా అనిపిస్తుంది కదా, సో దాన్ని ఎలా తగ్గించుకోవాలో నేను సింపుల్ టిప్స్ చెప్తానండి. దానికన్నా ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి, అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు. సో మన టాపిక్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ టిప్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగాలండి. నార్మల్గా డెలివరీ తర్వాత వాటర్ ఎక్కువగా తాగితే ఫ్యాట్ అనేది అంటే బొజ్జు అనేది ఎక్కువగా అయిపోతుంది, చూడడానికి పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది అనేసి చాలామంది వద్దంటున్నారు. కానీ వాటర్ చాలా ఎక్కువగా తాగాలండి. వాటర్ తాగడం వల్ల కూడా స్టమక్ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఈ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ బెల్లీ ఫ్యాటే కదండి మన బాడీలో ఉండే ఫ్యాట్ కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డీప్ బ్రీత్ అన్నమాట, అంటే ఎక్కువగా బ్రీత్ తీసుకొని ఇట్లా అంటే ఎక్కువగా గాలి పీల్చుకొని ఒక 3-4 సెకండ్స్ అలాగే ఉండి దాన్ని మెల్లగా వదిలేయాలన్నమాట. ఇలా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక కంటిన్యూగా అంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, ఒక 5 టైమ్స్ అలా మెల్లగా పెంచుకుంటూ చేయండి. అలా చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాకింగ్ అండి. వాకింగ్ చాలా మంచిది కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ అయితే చేయలేము, వాకింగ్ అయితే పాసిబుల్ అవుతుందండి. సో మీరు మెల్లమెల్లగా ఒక 10-30 మినిట్స్ అలా మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి, దానివల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది టమ్మీ బెల్ట్ అండి. డెలివరీ తర్వాత యూస్ చేశారు కదా ఈ బెల్ట్ అన్నమాట, నేను యూస్ చేయక చాలా రోజులు అవుతుందండి. సో ఇది కూడా మీరు రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే మీ ఈ టమ్మీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుందండి. అంటే డెలివరీ అవ్వగానే కాకుండా కొంచెం డాక్టర్ని అడిగేసి, నేనైతే డెలివరీ అయిన తర్వాత ఒక 10th day నుంచి అలా స్టార్ట్ చేశానండి. మీరు డే మొత్తము ఈ బెల్ట్ అనేది ఉంచుకోవాలండి. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే తినే టైంలో అలా తీసేసి తర్వాత మళ్ళీ వేసుకోండి, ఇంకా నైట్ టైంలో మాత్రం తీసేయండి. ఇలా మీరు 3-4 మంత్స్ రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే అప్పుడు కూడా మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఈ స్లిమ్ బెల్ట్ మీకు కష్టము అనుకుంటే శారీ ఉంటుంది కదండి, పెద్దవాళ్ళ శారీ కాటన్ శారీ, ఒక చున్నీ అంత సైజు దుపట్ట అంత సైజు తీసుకొని మీరు నడుంకి కట్టేసుకోండి, దానివల్ల కూడా యూజ్ అవుతుందండి. అంటే ఇది చాలా పాతకాలం పద్ధతి కదా, అది కూడా చాలా మంచిదండి. ఈ బెల్ట్ యూజ్ చేస్తుంటే మీకు స్వెట్ అనేది బాగా వస్తుందండి, దాంతో ఇచ్చింగ్ కూడా అనిపిస్తుంది. సో మీరు రెగ్యులర్గా వాష్ చేసి యూస్ చేయండి, అప్పుడు మీకు ఇచ్చింగ్ అలా ఏమీ అనిపించదు. ఇవండి నేను చెప్పాలనుకున్న టిప్స్, మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇది టిప్ కాదు కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నార్మల్గా ఫీడింగ్ చేస్తారు కదండి కొందరైతే ఒక 6 మంత్స్కి లేదంటే 1 ఇయర్కి మానేస్తారు. ఇలా ఫీడింగ్ మనం కంటిన్యూగా చేయడం వల్ల కూడా బేబీకే కాదండి మనకు కూడా చాలా యూజ్ అవుతుంది. మీరు డైలీ ఫీడింగ్ సరిగ్గా చేస్తే గనక మీ బాడీలో 500-600 క్యాలరీస్ ఈజీగా తగ్గిపోతాయండి. అలా చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాటే కదండి మీ ఓవరాల్ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. ఇంకొకటి ఏంటంటే, కొందరు అంటే ఫ్యాట్ తగ్గాలని గ్రీన్ టీ అలా తీసుకోకండి, గ్రీన్ టీ అనేది బేబీకి అయితే సేఫ్ కాదండి. సో మీరు ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత మీరు గ్రీన్ టీ అలా యూస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు అంటే సీ సెక్షన్ అలా అవుతుంది కదండి, వాళ్ళు మాత్రము ఒక 1.5 మంత్ తర్వాత డాక్టర్ సజెషన్తో ఎక్సర్సైజెస్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి స్టార్ట్ చేయొచ్చండి. ఇవండి నేను చెప్పాలనుకున్నవి. ఫస్ట్ వచ్చేసి వాటరు, డీప్ బ్రీతింగ్, అండ్ స్లిమ్ బెల్ట్, ఇంకా వాకింగ్ అండి. ఈ 4 మీకు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటాయి, ఎప్పుడు వీలైతే అప్పుడు చేయడానికి ట్రై చేయండి. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెంబడే ఇవైతే బెస్ట్ అండి, ఇంకా వేరేవైతే నాకు తెలిసి అంత సేఫ్ కాదు. మీకు నచ్చినట్లయితే నా టిప్స్ ఫాలో అవ్వండి. సో ఇవండి నేను చెప్పాలనుకున్నవి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.